అది సరిపోతుందా? అది సరిపోకనే కదా ఈ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని చెప్తే ఆ రుణం అలాగే ఉండిపోతే బ్యాంకుల్లో ఇప్పుడు వచ్చిన రైతు బంధు కూడా దానికే సరిపోతుంది. ఇక కేసీఆర్ గారు ఇచ్చింది ఏమిటి? కేసీఆర్ గారి దృష్టిలో సంక్షేమం అంటే ఏమిటి? ఒక చేత్తో ఇవ్వడము ఇంకో చేత్తో తీసుకోవడమేనా? ఒక చేత్తో రైతు బంధు అని బుష్టి 5000 ఇస్తున్నాడు, మళ్ళీ ఇంకో చేత్తో బ్యాంక్ వాళ్ళు ఆ రుణం మీద వడ్డీ కనేది పట్టుకుంటున్నారు. ఇక రైతుకు మిగిలింది ఏమిటి? అసలు 5000 దేనికి సరిపోతుంది? విత్తనాలకు సరిపోతుందా? ఎరువులకు సరిపోతుందా? మిత్తిలకు సరిపోతుందా? దేనికి సరిపోతుంది? కూలీలకు సరిపోతుందా? అసలు రైతుకు ఈరోజు ఆదుకునే ఆసరానే లేకనే కదా ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతులైతే ఇక చెప్పుకోనే అవసరం లేదు. అసలు కౌలు రైతు అంటే ఎవడు? వ్యవసాయాన్ని నమ్ముకున్న అతి పేద రైతు, వ్యవసాయమే నమ్ముకున్న భూమి లేని అతి పేద రైతు కౌలు రైతు. తెలిసిందల్లా వ్యవసాయం, కానీ అప్పులు పాలైపోయి భూములు అమ్మేసుకున్న వాళ్ళు. చేతిలో భూమి లేదు, కానీ తెలిసిన పని వ్యవసాయం మాత్రమే. అలాంటి వాడు కదా కౌలు రైతు. ఇక బతకడానికి వ్యవసాయం చేయాలి, కానీ చేతిలో భూము లేక పక్కనోడి దగ్గర కౌలుకు తీసుకునేవాడు కదా కౌలు రైతు. కౌలు రైతు కనీసం మనిషిగా అన్నా చూస్తున్నాడా కేసీఆర్ గారు? కౌలు రైతుకు కనీసం మద్దతు ధర, గిట్టుబాటు ధర ఇవేవీ లేకపోయినా కూడా, కౌలు రైతు రైతు బంధు రుణాలు ఇవేవీ లేకపోయినా కూడా కౌలు రైతు మళ్ళీ వ్యవసాయమే చేస్తున్నాడు. అంటే కౌలు రైతుకు తెలిసింది వ్యవసాయం కనుక వ్యవసాయమే చేస్తాడు కదా. మరి అలాంటి వాడు ఆదుకుంటున్నాడా? రైతులలోనే అతి పేదవాడు కౌలు రైతు అయితే రైతులను ఆదుకొని కేసీఆర్ గారు రైతులనే 5000 ఇచ్చి ఆదుకుంటున్నాడే, మరి కౌలు రైతులను ఇంకెంత ఇచ్చి ఆదుకోవాలి? ఎంతిస్తే సరిపోతుంది?